आशीर्वचन एट्ले याप शुभाकांक्ष वेद घोष तो ना भगवान शरणागृति अंदर की नमस्ते अंडी प्लीज सब्सक्राइब माय चैनल थैंक यू ऑल याप चेट्टु चाल याप चेट्टु एंडिपोयिनी चाल याप चेट्टु कुंत कूडा रालेदु कानी मा याप चेट्टु मात्रं चाला सत्यवंतमदि रेणुकादेवि याप चेट्टु मरी चेट्टु एंडिपोलेदु ई चेट्टुकु एक्कड चूसिना कूडा पूत उंदि चाला अंटे चाला पूत इक्कड इदो चाला पूत अयिते इला अम्मवारिकि मात्रं चाला सत्यं चूपिंचिंदि दस्तवासुलकु कूडा इक्कड एवरिकि करोना रालेदु అమ్మవారు రాలేదు చాలా సకల సంతోషంతో నిన్న ఇక్కడందరము అమ్మవారికి ఉగాది పచ్చళ్ళకి ఆపపూట తీసుకపోతూ వచ్చినాం అలాగే పెద్దగైతే జాగ ఏం లేదు ఇక్కడ నా పునగు చిన్న జాగానే అయినా కూడా ఇక్కడ మామిడి చెట్టు కూడా పెట్టుకోవడం జరిగింది ఒక చెట్టులోనే నేను పండుగలు వచ్చినప్పుడు అని చెప్పి ఇలా మామిడి చెట్టు పెట్టుకున్న యాప చెట్టు పెట్టుకున్న సకలాది వృక్షాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు అయితే చాలా కష్టం ఎక్కడ పుట్టినా యాప పుట్టుకున్నది చెట్టు దగ్గర యాప పూట చాలా వచ్చింది అమ్మవారు కన్నందరితో ఉన్నది నమస్తే అండి ఉగాది పండుగ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా కొత్త పుండ్లు తెచ్చుకొని ఇలా పసుపు రాసుకొని ఇలా గుర్తు పెట్టుకోవాలి కుండకు రాసిన పసుపు రాసిన తర్వాత కంకణం కూడా కట్టుకోవాలి మనము పచ్చడి చేసి భగవంతునికి ఎక్కించాలి నేను భగవంతునికి అభిషేకం చేశాను భారతీయులందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే శివగణాధులందరికీ శరణార్థి ముక్కోటి దేవతల పాదాల శతకోటి వందనాలు మీ అందరికీ ఈరోజు ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అంటే ఇక్కడ ఉగాది పండుగ ఈరోజు మనకి ఈ రోజు నుంచే కొత్త పంచాంగం కూడా ఇవాళే ఓపెన్ అవుతుంది కాబట్టి అంటే ఈ రోజుంచే ప్రారంభమవుతుంది అంటే ఈ రోజే దాన్ని పూజ కార్యక్రమం చేసి పంచాంగం తెరుస్తారు కాబట్టి ఈ రోజే వేద పండితులు వేద మంత్రాలతోని వేద ఘోషతో నా భగవంతుని శరణాగృతి చేసి ఈ రోజే పంచాంగం చదవడం జరుగుతుంది కాబట్టి మనకి ఇప్పుడు చైత్రమాసం వసంత ఋతువు ఈ వసంత ఋతువులలో కూడా వసంత నవరాత్రులు చేస్తారు దుర్గాదేవికి ఇక్కడి నుంచి నవరాత్రులు అంటే నవమి వరకు శ్రీరామ నవమి రోజు వరకు ఈ వసంత నవరాత్రులు చేస్తారు కాబట్టి వసంత నవరాత్రులు చేసే వాళ్ళందరికీ కూడా దుర్గాదేవి భక్తులు రామయ్య భక్తులు ముక్కోడి దేవతల భక్తులందరూ కూడా దేవి నవరాత్రులు చేసి అంటే అప్పుడు నవరాత్రులు చేస్తాము ఇప్పుడు కూడా నవరాత్రులు చేస్తాము మేము కూడా నవరాత్రులు చేస్తాము దినామా భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటాం కాబట్టి దుర్గాదేవిని కొలుస్తాం ఎందుకంటే ఈ ఎండాకాలంలో కూడా సొమ్మసిల్లిపోవడము ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి ఎన్నో రకాల జ్వరాలు వస్తాయి ఎన్నో రకాల వైరస్లు కూడా వస్తుంటాయి ఎండాకాలం అనే వరకు
వరకు ఎన్నో ఎంతో మందికి హార్ట్ అటాక్ అని కానీ ఎన్నో రకాలుగా ఇదైతే ఉంటది కాబట్టి కాబట్టి అన్ని అన్ని వ్యాధులు అన్ని రోగాలు వెనకకి వెళ్ళిపోవాలా అవి భస్మమటలమైపోవాలని చెప్పేసి అన్ని లోకాలకు అధిపతి నాయకిని జగన్మాత ఆ కనకదుర్గాదేవి శ్రీలోక చెంచాలి శ్రీ చక్రవాసిన శ్రీ కనకదుర్గాదేవి అయిన ఆ జగన్మాతకు వసంత నవరాత్రులు చేస్తాం కాబట్టి మేము కూడా అమ్మవారు ఉంది కాబట్టి మేము కూడా చేస్తాము ఆ తల్లిని శరణాగతి చేస్తే సర్వ రోగ నివారణ దుష్ట సంహారణ శిష్ట రక్షణ ఆ జగన్మాత కాబట్టి కనకదుర్గాదేవి ఈ వసంత నవరాత్రులు చాలా ఘనంగా చేస్తాం మేము కూడా ఈ రోజు నుంచే ప్రారంభం వసంత నవరాత్రులు వసంత నవరాత్రులు చేసే ప్రతి ఒక్కరికి వసంత నవరాత్రుల శుభాకాంక్షలు మీ అందరికీ ఇక్కడికి వెళ్ళే నూతన సంవత్సరములకు ఇక్కడికి వెళ్ళే మనము నూతన జీవితం మళ్ళీ తిరుగు సంవత్సరం వరకు మనం ప్రారంభం చేస్తున్నాం అందరికీ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నుంచి తిరుగు మళ్ళీ సంవత్సరం వరకు మనం నూతన సంవత్సర జీవితాన్ని అంటే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం అయితే మరి నూతన సంవత్సరం ఇదా మనం చేసుకోవాల్సినటువంటి న్యూ ఇయర్ ఇదా అదే అంటే అది బ్రిటిష్ వాళ్ళు అమెరికా చేసినటువంటి వాళ్ళు అది క్యాలెండర్ ప్రకారంగా అది చేస్తారు జనవరి 1st కానీ మనది అసలైన నూతన సంవత్సరం ఇదే ఈ రోజు ఉదయం 4-5 గంటలకు లేచి స్నాన జపములు చేసుకొని పూజ కార్యక్రమాలు చేసుకొని గుడికి కూడా వెళ్ళాలి ఇవాళ కంకణం కట్టుకోవాలి తల్లిదండ్రి పాదాలు మొక్కాలి ముందు మనకి ఏవైతే శ్లోకాలు వస్తాయో శ్లోకాలన్నీ చదువుకోవాలి ఎన్నో ఉంటాయి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళకైతే ఈరోజు స్థల స్నానాలు దేవుళ్ళని గడగడము దేవుళ్ళ కంకణాలు కట్టడము పూజలు చేయడము దీపాలు పెట్టడము పూలలు చేయడము అంటే తీయప్పలు అంటారు తీయప్పలు పూలలు చేయడము అందుకని భక్ష్యాలను కూడా అంటారు భక్ష్యాలు చేయడము ఎన్నో రకాలుగా పూజ కార్యక్రమాలు ఇవాళ బిజీ ఉంటుంది అందరి ఇళ్లలో కూడా ఎందుకంటే ఒక శివరాత్రి ఎంత పాపందిగా చేసుకుంటామో దీపావళి ఎంత పాపందిగా గుంతులు పెట్టుకుంటామో ఇలా ప్రతి ఒక్క పండుగ ఎంత బాగా చేసుకుంటామో అంతకు రెట్టింపుగా తోరణాలు కట్టుకుంటాము గుమ్మాలకు మామిడాకులు పెట్టుకుంటాము యాపాకు పెట్టుకుంటాము పొయ్యి గడుపుకుంటారు 5 బొట్లు పెడతారు పొయ్యికి వండే పాత్రకు కూడా కంకణం కట్టి బొట్లు పెట్టి అమ్మవారికి పరమాణం వండుతారు ఎందుకంటే ఇక్కడ కూడా చాలా బిజీగా ఉంటుంది అయితే మరి ఇదే న్యూ ఇయర్ ఉంటుందా మనకు ఉండదు న్యూ ఇయర్ వస్తుందా అంటే పిల్లలకు మాత్రమే పిల్లలు కేకులు తెస్తారా ఏం చేస్తారు అని అయితే చాలా వరకు అయితే ఆ న్యూ ఇయర్ మంచిదా ఈ న్యూ ఇయర్ మంచిదా అంటే నేను ఇది ఎక్కువ మంచిది అని చెప్తాను ఎందుకంటే దీంట్లో చాలా మన ధర్మం ఏ ప్రకారం మనకు ఏ ప్రకారంగా నడవమని చెప్తూ ఉన్నదో ఆ నడిచిన ప్రకారం మనకు చాలా మంచిది ఈ ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ఉగాది అనే నూతన సంవత్సరంలో అన్నీ కూడా శుభదాయకమే అంటే మనకు రేపటి దినంలో ఒక మనిషి విలువ గౌరవాలు దేవుని పూజ కార్యక్రమాలన్నీ తెలియజేస్తుంది కానీ ఆ న్యూ ఇయర్ ఏం తెలియజేస్తుంది మనకు బాగా తినండి బాగా తాగండి బాగా తిరగండి బాగా ఎంజాయ్ చేయండి ఇదేనా మన కల్చర్ మన తెలంగాణ అనే కాదు మన భారతదేశంలోనే మనం చాలా గొప్పవాళ్ళం మనం భారతీయులు మొత్తం గొప్పవాళ్ళము ఈ గొప్పవాళ్ళు ఎట్లయిండ్రు పూజలు చేసి పునస్కారాలు చేసి ఎప్పుడు వ్రతాలు పూజలు పురస్కారాలు దేవుళ్ళు అనేది మనం ఎక్కువ అంటాం మనం దేవుని నమ్ముతాం భగవంతుడు ఉన్నదని నమ్ముతాం ఋతువులను నమ్ముతాం రోజులను నమ్ముతాం సమయాన్ని నమ్ముతాం ప్రతి ఒక్క గడియాన్ని ప్రతి ఒక్క నిమిషాన్ని నమ్ముతాం కానీ ఇతరుల దేశస్థులు ఇతరుల ప్రపంచంలో ఉన్నటువంటి బయట దేశాలు ఎవ్వరు కూడా ఆ సమయాన్ని కానీ ఆ టైముని కానీ ఆ నిమిషాన్ని కానీ ఆ రోజును కానీ ఆ దేవుణ్ణి కానీ ఆ తల్లిని కానీ తండ్రిని కానీ ఏ ఒక్కరిని నమ్మరు బయట దేశంలో కానీ మన కాడ తల్లికి ఏం గౌరవము తండ్రికి ఏం గౌరవము ఆడబిడ్డకి ఏ విధంగా ఉన్నది ఎట్లున్నదండి మన దగ్గర మన భారతదేశంలోనే తల్లి పాదాలు తల మీద పెట్టుకుంటాం తండ్రి పాదాలు గుండె మీద పెట్టుకుంటాం ఆడవిళ్ళ పాదాలు ఒళ్ళ పెట్టుకుంటాం ఆ ప్రకారంగా ఆడవిళ్ళకు ఒక మర్యాద అమ్మకు ఒక మర్యాద తండ్రికి ఒక మర్యాద మా పెద్దవాళ్ళకు ఒక మర్యాద దేవుళ్లకు చేతులు జోడించి నమస్కారంగారము ఎన్నో రకాలుగా పూజ పునస్కారంలో ఏమీ నలుగురికి గౌరవించేది ఏమున్నది అన్నిట్లలో కూడా మనం నంబర్ 1లో ఉంది భారతదేశం కాబట్టి మనం బయట దేశంది చేసుకుంటున్నాం చేసుకోవాలని చేసుకోదని చెప్పను చేసుకోండి కానీ దీన్ని కూడా పాటించండి చాలా వరకు దీన్ని పాటింపకుండా కూడా అవుతూ ఉన్నారు ఈ రోజులలో ఏ దేవుళ్ళకి చేస్తుంది చేయకపోతుంది అనే ప్రకారం కూడా కొంతమంది అనుకుంటున్న వాళ్ళని చూసిన నేను ఆ ప్రకారం చేయొద్దని కూడా 2 చేతులు జోడించి దండం పెడుతున్నా ఆడపిల్లలు పట్టులంగళ్ళు కట్టుకోవాలని ముందుగా ముత్తైదలు ఎట్లయినా చెప్పడం ప్రతి ఒక్క ముత్తైద పట్టు చీరలు పేనెండు సొమ్ములు వేసుకుని చేసుకుంటారు ఇక మగపిల్లలు అయితే కొంతమంది లెక్క ఉండి లెక్కలేదు
అలసిపోయినట్టుగున్నది పండుగలు పొప్పాలంటే ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకొని వాళ్ళు ఆడుకునే గేములల్లనే ముఖం పెడుతున్నారు తప్ప తల్లికి తండ్రికి ఇంట్లో ఇవాళ పండుగ ఉన్నది ఏమన్నా పని చేద్దామా సహాయం చేద్దామా ఇంట్లో ఏమేమి కావాలో తెచ్చి పెడదామా అమ్మకు కుడి పూజం ఎడమ పూజం అంతా మనం పిల్లలమంటే మన నాన్నగారు మనకు సంపాదించడానికి బయటికి వెళ్ళిపోతాడు పొద్దుగాల మరి అమ్మకి ఇంట్లో మళ్ళా సాయంత్రం నాన్న తిరిగి వచ్చేలోపు పూజ కార్యక్రమం అంతా తయారై ఉండాలి తయారై ఉండాలంటే మధ్యలో ఏమన్నా పనులు మనం చేయాలి కానీ భర్త భార్యలే కష్టపడి చేసుకుంటున్నారు కానీ చాలా వరకు పిల్లలు చేస్తలేరు కొంతమంది పిల్లలు చేస్తున్నారు ఇప్పుడు కూడా నేను ఏమన్నా ఎంకరేజ్ చేస్తా వాళ్ళని కానీ చెయ్యని పిల్లలకి కాస్త మారి బుద్ధి తెలివి జ్ఞానంతో ఉండమని చెప్తున్నంత మిమ్మల్ని నేనేం చెప్తలేను అందరు మంచోళ్ళమే అందరు కూడా అమ్మకు జన్మించిన వాళ్ళమే అమ్మను గౌరవించే వాళ్ళమే అమ్మను సతాయించొద్దు అమ్మ చెప్పిన మాట వినాలని నేను తెలియజేస్తున్నా మీ అందరికీ తల్లిని తండ్రిని మనం సతాయించొద్దు తల్లిదండ్రిని చాలా గౌరవంతో చూసుకోవాలా దేవుళ్ళు ఎక్కడనో లేరు తల్లిదండ్రి రూపంలోనే ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టు ఈ పండుగ సందర్భంలో మీ అందరికి తెలియజేస్తున్నా ఈ నూతన సంవత్సరం ఎక్కువ చేసుకోవాలా ఈ రోజు పొద్దుగాలు ఇవ్వాలి స్నానం చేసుకోవాలి ఇంకున్న దేవుళ్ళ దండం పెట్టుకోవాలా ముష్టార గుట్టు పెట్టుకోవాలి కంకణ కట్టుకోవాలి కొత్త బట్టలు వేసుకోవాలి గుడి పోవాలి కొత్త బట్టలు అంటే కొందరి దగ్గర బడ్జెట్ ఉంటే పైసలు ఉంటే కొందరి దగ్గర ఉండవు ఎప్పుడు వేసుకునే కొత్త బట్టలు పిండి ఉంటాయి కాబట్టి అవి వేసుకోవచ్చు లేదంటే మంచిగా పైసగల్లో ఉన్నది జర బలం ఉన్నది పైసలు అంటే పోయి కొత్త బట్టలు తెచ్చుకొని వేసుకోవచ్చు ఎందుకంటే అన్ని పండుగలకు ప్రారంభమైన పండుగ ఇదే ఇది తొలిపెట్టు అన్ని పండుగలు రావాలన్నా ఈ పండుగ రావాల ముందు ఈ పండుగ నుంచే మనకి ఇంకా కొత్త పంచాంగము కొత్త రాసులు కొత్త తిథులు నక్షత్రాలు అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచే ప్రారంభమైతే ఇవాళ షట్ రుచులు చూస్తాం మనం షట్ అంటే ఆరు ఆరు రుచులను మనము చూడడం జరుగుతుంది ఇవాళ కారం కావచ్చు పులుపు కావచ్చు ఒగరు కావచ్చు ఇలా ఎన్నో రకాల తీపి కావచ్చు ఇలా షట్ రుచులను మనం ఈరోజు చూడడం జరుగుతుంది అలాగే ఈ షట్ రుచుల్ని మనం చూస్తున్న విధంగానే మీరు ఈ రుచులు ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ కూడా అంటే చూస్తున్న వాళ్ళైనా చూడని వాళ్ళైనా అందరూ కూడా ఈ పండుగ ఎవరెవరైతే మన హిందూ భారతదేశంలో అందరికీ ఉన్నదో అందరూ కూడా ఈ పండుగను చేసుకోవాలా ఇవాళ సాక్షాత్ 14 లోకాలకు అధిపతి అయిన రామలింగేశ్వర స్వామి ఆది దంపతులైన శివపార్వతీదేవి మనకు మూల విరాట్ మూల దేవతలు వాళ్ళే అందరు దేవతల కంటే మొదలు వాళ్ళే కాబట్టి వాళ్ళనే మంచిగా అభిషేకం చేసి పాలతోని పంచామృతంతోని అభిషేకం చేసి కానీ ఎంత మనం శివపార్వతులనే ఏ దేవుని కొలిచినా వినాయకుని కూడా కొలుస్తాం అన్ని గణాలకు అధిపతి గణపతి కాబట్టి ఇక్కడ గణపతిని కూడా కూర్చుండబెట్టడం జరిగింది రామలింగేశ్వర స్వామి శివ విగ్రహాలను కూడా పెట్టడం జరిగింది వాళ్ళకి అభిషేక కార్యక్రమాలు జరిగినాయి చాలా చక్కగా కూడా మా దగ్గర కలిగినంత పూలు ఎక్కించి మేము దండం పెట్టుకోవడం జరుగుతున్నది ఇలా కొత్త పుండం తెచ్చి ఆ కొత్త పుండను మంచిగా శుభ్రం చేసి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి కంకణం కట్టి పచ్చడి పోయడం జరిగింది అక్కడ బచ్చాలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా భగవంతునికి శరణాకృతి చేసుకున్నాం ఈరోజు చాలా చక్కగా నూతన సంవత్సరం చేసుకుంటున్నాం చాలా చక్కగా ఉగాది పండుగ కూడా చేసుకుంటున్నాం ఇదే ఉగాది పండుగ ప్రతి ఒక్క ఇంట్లో కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా అందరు పిల్లలు బాగుండాలి అందరు ఆయుర ఆరోగ్యం బాగుండాలా అందరూ కూడా సకల ఈ నూతన సంవత్సరం అయితే మనకి ఎంతో బుద్ధిని తెలివిని జ్ఞానాన్ని ఇస్తుంది ఆ ముక్కోటి దేవతలు కూడా మన మీద ఉన్నటువంటి దళిద్రాన్ని పటాపంచలు దూరం చేస్తారు పటాపంచాలు అయిపోతాయి సకల దళిద్రాలు కానీ భూత ప్రేత పిశాచాలు వాళ్ళ వీళ్ళ ఏడుపులు అన్ని కూడా పటాపంచలు అయిపోతాయి ఆ భగవంతుని శరణాగృతి చేసి కంకణం కట్టుకుంటే కానీ మనం జనవరి 1 చేసుకుంటారు చాలా వరకు మేమైతే చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర కంటే ప్రతి ఒక్కరికి తెలిసే విషయము ప్రతి న్యూ ఇయర్కి నేను ప్రారంభం అక్కడికేరే ఉల్లిగడ్డ కానీ ఎల్లిగడ్డ కానీ నీసం అంశాలు కానీ మాత్రం పదార్థాలు తీసుకోవద్దు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి రమ్మంటే మాత్రం ఎవ్వరూ రారు ఒకరిద్దరూ నాతోని చెరుగట్టుకొస్తారు తప్ప మిగతా ఎవ్వరు కూడా నాతోని రండి 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 అని ముత్తుకొని పొత్తుకొని చేస్తా కానీ ఎవ్వరూ రారు ఎందుకంటే అప్పుడు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది కదా ఇక్కడ కేకుల మీద కేకులు ఉంటాయి డ్రింక్ ఉంటుంది నీసు మాంసాలతో భోజన కార్యక్రమాలు ఉంటాయి డ్యాన్సులు ఉంటాయి కాబట్టి రారు కానీ ఆ న్యూ ఇయర్ ఏం నేర్పుతున్నది తినండి తాగండి తిరగండి ఒకవేళ కొంతమంది ఒక పిల్లలు బైకులు వేసుకుని బైక్ రేసింగ్ చేస్తారు ఆ బైక్ రేసింగ్లో కూడా కొంతమంది కింద పడిపోవడం చనిపోవడం ఎన్నో రకాలు జరుగుతున్నటువంటి సంగతి మీకు తెలిసింది న్యూ ఇయర్ అని చెప్పేసి కూడా కొంతమంది గోవాకి వెళ్ళడం అక్కడిక్కడ వెళ్ళడం కూడా కొందరు నీళ్ళల్లో చెరువులలో ఈతలు కొడతామని కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి నేను చేసుకోదన్న జాగ్రత్తలు తీసుకుంటూ మంచిగా చేసుకోండి కానీ అందరు కూడా దయచేసి చాలా మంది అందరు మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరూ చెప్తున్న చేసుకోని వాళ్ళు ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన
సంవత్సరాన్ని అనుభవించనోలు అనుభవించండి, ఈ నూతన సంవత్సరం చేసుకునోలు చేసుకోండి, భగవంతుని కృపకు పాత్రులుగా అమ్మని నేను శరణాగృతి చేస్తున్నా. తప్పకుండా తెచ్చి ఇట్లా పసుపు రాసి బుట్టలు పెట్టుకుని అందులో బెల్లం నీళ్లు, చింతపండు నీళ్లు, తర్వాత మామిడికాయ, కొబ్బరి ముక్కలు, తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, తర్వాత సోంపు వేసుకోవచ్చు, యాపపు వేసుకోవచ్చు. ఈ ప్రకారం ఎన్నో పదార్థాలు వేసుకొని కూడా మనం పచ్చడి చేసుకొని భగవంతునికి పోసి, మేమైతే పుట్ట ఉంది కాబట్టి పుట్ట లోపల పోసి, భగవంతుని కూడా ఒక చల్లని గురువు ఉంటుంది ఆ గురువు లోపల పోసి మేమందరం తాగడం జరుగుతుంది. బస్తీవాసులు కూడా పోయడం జరుగుతుంది, వక్షాలు కూడా ఇవ్వడం జరుగుతుంది బస్తీవాసులకి. కాబట్టి అందరూ కూడా ఈ పండుగ చాలా సంతోషంతో ఆనందంతో చేసుకుంటారు. మళ్ళీ తెలుగు సంవత్సరం వరకు అందరూ హ్యాపీగా సంతోషంగా ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి ఆ న్యూ ఇయర్కి నేనైతే ఇంట్లో ఉండను, ఆ తినడం కానీ మాంసం కానీ అక్కడ చెరుగట్టు రామలింగేశ్వర స్వామికి పడవి ఉల్లిగడ్డ కానీ అలమీలగడ్డ కానీ నీస్ మాంసం కానీ మొత్తం పదార్థం ఆ స్వామికి నడవది, నాకు కూడా ఆ యొక్క రోజులలో నడవది. కాబట్టి నేను ఆ న్యూ ఇయర్ ఇంట్లో ఉండి చేసుకునేదానికంటే నేను భగవంతుని సన్నిధానంలో గడుపుతూనే నాకు చాలా హ్యాపీగా అని చెప్పేసి నేను అక్కడికి పోయి మంచిగా నేను నీళ్లు చల్లి ఉల్లు గోపురాల ముంగల ఊరికి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి అక్కడ కూడా భగవంతునికి అభిషేకం చేపించి దీపారాధనతోనే నా జీవితం ప్రారంభమవుతుంది అక్కడ. కాబట్టి అలా నేను అక్కడ న్యూ ఇయర్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ అట్లనే చేసుకుంటున్నా, ఇక్కడ కూడా ఈ న్యూ ఇయర్ కూడా భగవంతుని సన్నిధానంలో నడుస్తుంది. ఈ రోజు కూడా పూజ కార్యక్రమం అంతా సాయంత్రం వరకు చేసుకొని మళ్ళీ నేను చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దగ్గర పోయి అక్కడ కూడా భక్షాలు కానీ పచ్చడి కానీ పోయడం జరుగుతుంది. కాబట్టి మనకు అక్కడ ఆ న్యూ ఇయర్లో ఎంత చేసుకోవాలి అంతే చేసుకోవాలి, అది బ్రిటిష్కు సంబంధించింది, క్యాలెండర్కు సంబంధించింది. నేను చేసుకోదని చెప్పను, కానీ ఈ న్యూ ఇయర్ ఇంకా ఎక్కువ సెలబ్రేషన్ చేసుకొని ఎక్కువ భగవంతుని దయ దాక్షాణాల కృపాలకు మనం పాత్రలం కావాలి కావాలని చెప్పేసి మిమ్మల్ని శరణాగతి చేసుకుంటాం. ఈరోజు ఉగాది పండుగ ఇంట్లో చేసుకున్న తర్వాత శివాలయంకి మనం భక్షాలు కానీ పచ్చడి తినకముందు శివాలయం పోయి శివాలయంలో కూడా దీపారాధన చేసి అక్కడ భక్షాలు పెట్టి దీపారాధన చేయాలి. పోషమ్మ తల్లికి కూడా ఈ పచ్చడి ఆ తల్లికి కూడా సమర్పించాలి, భక్షాలు కూడా పోషమ్మ తల్లికి కూడా సమర్పించాల, ఆమె యాపాకు కూడా ఆమె యాపపూతతో ఉన్నటువంటి యాపాకు కూడా ఆ తల్లికి యాపపూతతో ఉన్నది కూడా యాపాకు ఆ తల్లికి ఎక్కించాలా. అలా మేము పోచమ్మ తల్లి కూడా ఇవాళ శరణాగతి చేస్తాం, ఇవాళ శరణాగతి పోచమ్మ తల్లికి చేస్తాం, శివాలయం కూడా పోవడం జరుగుతుంది. అలా మా ఉగాది పండుగ చాలా సంతోషంతో జరుగుతుంది. మహాదేవ శంభో శంకర, శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి జై. ఈరోజే కొత్త పంచాంగం కూడా ప్రారంభం చేస్తారు. ఈ రోజు నుంచి మన ఋతువులు కానీ నక్షత్రాలు కానీ తిథులు కానీ రాసులు కానీ మన మళ్ళా కొత్త జాతకం అన్నమాట. ఇంతకుముందు పాత జాతకం కూడా కొత్త జాతకం చూస్తారు. కాబట్టి వేద పండితులు వేద ఘోషతోని వేద మంత్రాలతోని వేద పారాయణం చేసుకుంటా భగవంతుని సన్నిధానంలోనే మరి కొత్త పంచాంగం ప్రారంభమైతే మరి ఎంతో చాలా చక్కగా చేసుకోవాలి. తప్ప కొంతమంది ఏ చేసుకుంటే ఏమైతే చేసుకోకుంటే ఏమైతుందో అని కూడా కొంతమంది చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఉండొద్దు. మీ జీవితంలో అన్నీ కూడా బాగుండాలంటే అన్నిటిని అనుసరిస్తేనే మనకు అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎప్పుడు తినడము తాగడము ఎప్పుడు ఇదే కాదండి, అప్పుడప్పుడు కథ కూడా కఠిన ఉపవాసం అనుకుంటూ భగవంతుల్లో మనం చేసుకుంటూ ఉండాలా. మనం నెల రోజులు అంతా వారం వారం ఉంటారు, ఒక్కోసారి వారంకు నాలుగు రోజులు ఉంటుంటారు కొంతమంది, కానీ అసలైంది వచ్చే వరకే వాళ్ళు తప్పిపోతారు. కాబట్టి వారమంతా ఉండండి ఉండకపోని, వారం నెలకు నాలుగు సార్లు ఉండుది ఉండకపోని, వారంకు ఒకసారి రెండు సార్లు ఉంటే ఉండదు లేకపోతే లేదు ఉపవాసం. కానీ ఇలాంటి నెలకొక్క పండుగ మనకు వస్తుంది, ఆ నెలకొక్క పండుగ నాడు మాత్రం ఉపవాసం ఉండి ఇళ్ళంతా శుద్ధి చేసుకొని దేవుళ్ళని శుద్ధి చేసుకొని పూజ కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం చాలా బాగైతుంది. మన కొంతమంది ఏం చేస్తారంటే ఈ వారంకు నాలుగు సార్లు వారంకు ఒకసారి వారంకు రెండు సార్లు ఉండి నెలకు ఒక పది సార్లు ఉపవాసం ఉండి తీరక ఆ కరెక్ట్ ఆ పండుగ వచ్చినప్పటికి చేత కాదని ఉండరు. అట్లా చాలా మందిని చూసిననే అట్లా చేయొద్దు. మీరు రోజులు ఉండురి ఉండకపోరు, నెల రోజులల్ల లోపల ఉండురి ఉండకపోరు, కానీ ప్రతి నెలకు ఒక పండుగ వస్తుంది మనకి. ఆ ప్రతి నెల పండుగ వచ్చినప్పటికీ మాత్రం మీరు ఉపవాసం ఉండండి, మంచి ఇళ్ళతో శుద్ధి చేసుకోండి, కడుపులు పూజించుకోండి, తోరణాలు పెట్టుకోండి, మామిడాకులు పెట్టుకోండి, పూలు కట్టుకోండి, పూలే ఉంది దేవుళ్ళకి, పరమానం ఉండండి దేవుళ్ళకి పెట్టండి, మంచి ఉపవాసం ఉండి మీరు కూడా ఒకప్పుడు భగవంతుని సన్నిధానంలో పాలకాయ కొట్టి పాలకాయతోనే ఆ తీర్థం ఉండాలి, కొబ్బరిని ఉండాలి, ఉపవాసం వదిలి తినండి. మీకు ఎంత కర్మ పోతుంది, మీ జీవితం ఎంత బాగైతుందో చూడండి. అందరికీ దయచేసి పేరు పేరుని అందరికీ తెలియజేస్తున్నా. చేస్తున్న వాళ్ళు చాలామంది ఉండరు, చేస్తలేరు, చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారు వాళ్ళకే నా మాటలు.
काबट्टी इने वाली जीत पुरपा चूस शिवालय शिवालय दीपन बटी शंकर इला शिवी एवर यह देव को आ देव नूतन संवत्सर यह नूतन संवत्सर भगवंत पंचांग प्रारंभमें मन जीवित प्रारंभम इपू धर्म ये प्रकार सूचिस्ट अदे प्रकार मन जीवता प्रारंभम चेयर अंदर बहुत अंदर चलो मेमे पुग्गजा निबंधन एडड़ ब्रह्म मुहूर्त स्नान जपमेंडल इलम्मी की अभिषेक चीपी चुन विग्रहाल शुद्धि जपम तपम रूपम आचार्य इवन पूज कार्यक्रम तरह पोई शुद्धि तीयपल पोले अटार तीयपल बेलमपल प्रकार अन्नी पदार्थको भगवंत शरणागति प्रति ओखर यह विधा चेयर का अंदर जीवित एनो कष्ट आ कष्ट दूर वीर प्रशा का तृप्ति आई आरोग्य संपदत उजी मनस्फूर्ति को सर्वमंगल मंगल्य शिवे सर्वाध साधिक त्रयंबिकेवी नारायण नमोस्ते लक्ष्मी सरस्वती पार्वती महाविष्णु लोकमाता जगन्माता श्रीलोक संचारण श्रीचक्रवासी गणतुर्गादेवी सरस्वती नमोस्तुभ्यं विद्यारम्भं सदन ओं नमो भगवते रामलिंगेश्वर स्वामी नमः रक्षमां पायमां जगणागति ओं नमः शिवाय हर हर महादेव शंभो शंकर गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सर्वे जना सुखिनो भवन्तु सकल जगत इप्पटिकी आनंदतों संतोषमतो उंडालनि मन स्फूर्ति को भगवंत आशीर्वचना आशीर्वचना सर एल का अंदर की उठाई।